आजादी का अमृत महोत्सव में भागंगा मन्यम वीरुडु अल्लूरी सीतारामराजु 120वें जयंती संदर्भंगा भीमवरम पट्टणंलो 30 अडुगुल कांस्य विग्रहान्नि प्रधानमंत्री नरेंद्र मोदी आविष्करिंचि भारी बहिरंग सभलो मात्लाडतारनि उभय राष्ट्राल क्षत्रिय परिषत् अध्यक्षुलु पेरिचर्ल नागराजु तेलिपारु। ऐपोलवरम मंडलं केसन्नकुर्रु ग्रामं क्षत्रिय सेवा समिति आध्वर्यंलो उभय राष्ट्राल क्षत्रिय परिषत् अध्यक्षुलु पेरिचर्ल नागराजु अध्यक्षतन समावेश कार्यक्रमान्नि एर्पाटु चेशारु। ముందుగా తిల్లకుప్ప కేసనకుర్రు పాలెంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా పేరుచర్ల నాగరాజు మాట్లాడుతూ జూలై 4వ తారీఖున భీమవరం పట్టణంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారని ముందుగా విగ్రహ ఆవిష్కరణ చేసి తదుపరి భారీ బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు। फोटो राम आजादी की अमृत महोत्सव अने कार्यक्रम अनसंग हीरोस अने दांट्लो अल्लूरी सीतारामराजु गारिनी आंध्र प्रदेश राष्ट्र वारी पेरुनी प्रतिपादिंची केंद्र मंत्रिवर्युलु कल्चरल मिनिस्टर किशन रेड्डी गारु आजादी की अमृत महोत्सव पथकंलो अल्लूरी सीतारामराजु गारी 125वा जयंतिनी कुलालकी मतालकी राजकीय पार्टीलकु अतीतंगा 125वा जयंती उत्सवालु भीमवरंलो रेप जुलाई 4वा तारीखुन जरगबोतुन्न उत्सव संबराल उत्सवानिकि प्रारंभोत्सवानिकि मन गौरवनीयुलु मन भारत देश प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु वारी चेतुल द्वारा आ संबरालनु प्रारंभिंचडं जरुगुतुंदि। अदे विधंगा 30 अडुगुल कांस विग्रहान्नि कूडा आ रोजु मन प्रधानमंत्री गारि चेतुल द्वारा आविष्करण कूडा भीमवरंलो जरगबोतुंदि। दानिकि प्रजलंदरू कूडा इदि मन भारत देशं मन प्रधानमंत्री गारु अंड मन राष्ट्र प्रभुत्वं कूडा मन मुख्यमंत्री वारु पूर्ति सहकारंतो इदि केंद्र प्रभुत्वं आध्वर्यंलो ई फंक्षन् जरगबोतुंदि। దీనికి ప్రతి తెలుగు వ్యక్తి ఈ కార్యక్రమానికి విచ్చేసి అది మన భారత ప్రధానమంత్రి గారు మన మీద పెట్టుకున్న గౌరవానికి మనం దానికి లక్షల మందితో ఆ ఫంక్షన్ విచ్చేసి ఆ ఫంక్షన్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయవాల్సిందిగా ప్రజలందరిని కోరుతున్నాను। ఇది అల్లూరి సీతారామరాజు గారికి వారి విప్లవ వీరుడు
మన్యం వీరుడు గిరిజనులకు చేసిన వారి కార్యక్రమాల మూలంగా మన జాతీయ ప్రభుత్వం కూడా వారిని అంత అలా గుర్తించి ఈ రోజు వారి 125వ జయంతి బ్రహ్మాండంగా చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది పూర్తి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి కులాలకు మతాలకు అతీతంగా ఈ ఫంక్షన్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మన అల్లూరి సీతారామరాజు గారికి ఘన నివాళులు అర్పించాలని మిమ్మల్ని అందరిని మనసారా కోరుకుంటూ అదే విధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా తరలి వచ్చి ఈ కోనసీమ నుంచి జిల్లా నుంచి వేల మందితో మీరు తరలి వచ్చి ఆ ఫంక్షన్ ని భీమవరంలో జరగబోయే జూలై 4th మార్నింగ్ 11 o'clock కి ప్రధానమంత్రి గారు రాబోతున్నారు ఆ ఫంక్షన్ ని మీరందరూ కలిసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను।